పరమేశ్వర సత్యనారాయణ రాజు ఎవరు माला श्रीनिवास गुत्तुल मेरय दुर्ग मणिकंड कुर्ची रहा पापरा रामचंद्रराज कल अंजेट मार्चाले लागे उसी प्रति बूथ जियोग्राफिकल फिजिकल प्रसन्न पड़ वेंकटरमण नेक्स्ट पड़ वेंकटलक्ष्मी पर्व प्रसन्न पड़ वेंकटरमण नेक्स्ट पवन वेंकटलक्ष्मी पर्वेल ओके विजयलक्ष्मी प्रेसिडेंट एंपीडीसी गुम्माप सरस्वती नागलक्ष्मी विजयवासर अड़के प्रसाद नारायण मूर्ति బూత్ కమిటీల వల్లే సాధ్యమవుతది అందుకే ప్రప్రథమంగా మన పాలకొల్లు నియోజకవర్గంలో
యొక్క బూత్ కమిటీల యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను గుర్తుపెట్టుకొని నా నియోజకవర్గంలో పాలకొల్లు మండలం ఈ రోజు సంబంధించి 57 బూత్లకు సంబంధించి మీటింగ్ పెట్టడం జరిగింది. నిన్న పాలకొల్లు పట్టణ బూత్ కమిటీ సమావేశం పెట్టడం జరిగింది. అంతకు ముందు ఎలమెచిలి మండల బూత్ కమిటీ, అదే విధంగా అంతకు ముందు పోడూరు మండల మీటింగ్. ఈ రోజుతో 4 మండలాల బూత్ కమిటీ సమావేశాన్ని 4 రోజుల్లో పూర్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క బూత్ కమిటీ ద్వారా మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే ప్రధానంగా 3 పనులు చేయాలి. నెంబర్ 1, ఏదైతే మీ బూత్కు సంబంధించి మీరు కన్వీనర్గా ఉన్నారు, మీ బూత్కు సంబంధించినటువంటి 1000 ఓట్లకి కన్వీనర్గా మీరు ఇంకొక 10 మంది మెంబర్ని మీరు యాడ్ చేసుకోవాలి. ప్రతి 100 ఓట్లకి ఒక మెంబరు, అంటే 1000 ఓట్లు ఉంటే 10 మంది, 800 ఓట్లు ఉంటే 8 మంది, 1400 ఓట్లు ఉంటే 14 మంది మనం మీ కన్వీనర్కు అనుబంధంగా మీరు మహిళల తరపున అదేవిధంగా మగవాళ్ళ తరపున కూడా సెపరేట్గా ఆ బూత్కు సంబంధించిన మెంబర్స్ని యాడ్ చేయాలి. దానికి సంబంధించి గత 6 నెలల నుండి కూడా మేము కొంత కసరత్తు చేసి మీ బూత్ కమిటీ కన్వీనర్ కింద ఆ 10 మందిని కూడా ఫొటోస్, పేర్లు, ఫోన్ నెంబర్తో మీకు లిస్ట్ ఇచ్చాము. ఇప్పుడు ఒక్కసారి కన్వీనర్లు మీరు ఆ లిస్టు వెరిఫై చేసి అందులో ఎక్కడైనా చేర్పులు మార్పులు ఉంటే కనుక అది ఇమ్మీడియట్లీ ఒక 5 రోజుల్లో మనకు అందజేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. నెంబర్ 1. రెండవది, మీకు ఆల్రెడీ వాటర్ లిస్టు ఇవ్వడం జరిగింది మన ఏరియా ఇన్ఛార్జీల ద్వారా. ఆ వాటర్ లిస్టు మీ దగ్గర పెట్టుకుని ఆ బూత్లో డిలేట్ అయినటువంటి ఓట్లు, అంటే తీసేసిన ఓట్లు 10, 20 ఏవైతే ఉన్నాయో ఆ పేర్లతో సహా మీకు ఇవ్వడం జరిగింది. అంటే మీ బూత్లో ఏ ఓట్లు తొలగించబడినవో మీరు మెతుక్కోకర్లేకుండా మా ఆఫీస్లోనే దాన్ని కరెక్ట్ చేసి మీకు ఇచ్చాము. ఆ 10, 20 ఓట్లు కరెక్టా కాదా తీసేయడం, చనిపోయి తీసారా లేకపోతే మంచి ఓట్లు తీసేశారా అనేది వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా మీ బూత్లో ఒక 30 నుంచి 50 ఓట్లు కొత్తగా జాయిన్ అయ్యారు, ఆ జాయిన్ అయిన ఓట్లు కూడా జెన్యునా కాదా, మన ఊరు వాళ్ళ కాదా, లేదంటే వాళ్ళు దొంగ ఓట్లు జాయిన్ చేస్తారని 40, 50 ఓట్లు కూడా మీరు వాటర్ లిస్టు దగ్గర పెట్టుకుని ఆ లిస్టు కూడా మీకు ఇచ్చాను బూత్ కమిటీకి. ఏ పేర్లు అయితే జాయిన్ అయ్యి ఆ పేర్లు లిస్ట్ ఇచ్చాం. అంటే ఈ రకంగా ఆ వాటర్ లిస్టు వెరిఫికేషన్ చేసుకోవాలి. అది రెండవది సంబంధించినటువంటి మేజర్గా ఈ వర్క్ మేజర్గా ఈ రెండు. ఇప్పుడు ప్రజెంట్ మనం చేయవలసినటువంటి వాటిని చూస్తే, ఒకటి ఏదైతే మీకు ఇచ్చినటువంటి బూత్ కమిటీ మెంబర్స్ కరెక్ట్గా ఉన్నారా లేదా, యాక్టివ్గా ఉన్నారా లేదా, ఎవరిని ఇన్యాక్టివ్గా ఉన్నారా లేదా చూసుకుని దాంట్లో చేర్పు మార్పులు ఉంటే కనుక కరెక్ట్ చేసుకోవాలి. రెండవది, వాటర్ లిస్ట్లో జాయిన్ అయిన ఓట్స్ అదేవిధంగా తీసేసిన ఓట్లు వెరిఫికేషన్ చేయాలి. దానితో పాటుగా ఆ బూత్లో మనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కొత్తగా ఓట్లు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా జాయిన్ చేయాలి. ప్రధానంగా ఈ బూత్ కమిటీ ఈ రెండు పనులు కూడా ముందు వరుసలో చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరుకుంటూ మరి ఒకసారి చేసుకోవాలి. అంటే రేపు ఉదయం 9 గంటలకు వస్తున్నారని వాళ్ళు చెప్పారంటే ఇప్పుడు తెల్లపూడు ఉంది, 9 గంటలు పెట్టుకోవచ్చు. నెక్స్ట్ డే 9 గంటలకి చదువు చెప్పాడు. నెక్స్ట్ 10 మందిని యూత్ తీసుకోమని చెప్పి యువత 25 ఇయర్స్ అరౌండ్ 25 సంవత్సరాలు అది కూడా నేను అందరికీ చెప్పడం జరిగింది. తెలియ యువత ఫ్రెష్ గా బాధ్యత